జాతీయ బీసీ సంక్షేమ సంఘం పాలకొల్లు నియోజకవర్గ స్థాయి సమావేశం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనం నందు ప్రచార కమిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ముద్దాడ గణేష్ భవాని అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు కోడే యుగంధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించారని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీ కుల జనగణం వెంటనే చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేశారన్నారు. ప్రచార కమిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గణేష్ భవానీ, జిల్లా అధ్యక్షులు కోడే యుగేందర్, రాష్ట్ర బీసీ నాయకులు కోపర్తి సూర్యనారాయణ చేతుల మీదుగా నూతన కమిటీలను నియమించారు. పట్టణ అధ్యక్షులుగా మామిడి సత్యనారాయణ, జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులుగా బొక్క లోకేష్ ని, పట్టణ మహిళా అధ్యక్షురాలిగా తుండిసాని మరియు జిల్లా డివిజన్ నియోజకవర్గ పట్టణ వివిధ భాగాల్లో నియమించారు. అవకాశాన్ని కల్పించినటువంటి జాతీయ అధ్యక్షుల వారికి కూడా మేము కృతజ్ఞతాపూర్వకంగా మరి అభినందనలు తెలియజేయడం జరిగింది. మరి దాన్ని కంటిన్యూస్ చేయాలనే ఉద్దేశంతో మరి యొక్క జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఎవరైతే మన తూర్పు సోదర సోదరులు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ప్రయాప్తి కల్పించాలని మరి మామిడి సత్యనారాయణ గారు లాంటి మంచి వ్యక్తిని మరి ఈ రోజున మన ముందుకు తీసుకొచ్చి మరి వారికి ఈ రోజున పట్టణ అధ్యక్ష బాధ్యతను అప్పగించడం జరుగుతుంది. వారు వివాదరహితులు, ఎవరితోటి కూడా గొడవలు కానీ కల్పశాలు కానీ లేనటువంటి వ్యక్తి. ప్రతి ఒక్కరిని కూడా అన్నయ్య, తమ్ముడు, అక్క భావ అనేటటువంటి భావంతోటి అందరినీ కలుపుకెళ్ళేటటువంటి వ్యక్తి కాబట్టి మాకు కూడా మన సోదరి సోదరులందరూ కూడా సూచించినటువంటి వ్యక్తి కాబట్టి మరి వారిని ఈ రోజున సెలెక్ట్ చేయడం జరిగింది. బలమైనటువంటి సామాజిక వర్గం, శక్తిమంది సామాజిక వర్గం. మరి యొక్క శక్తిమంది సామాజిక వర్గానికి మరి నియోజకవర్గ అధ్యక్షుడు కూడా మనం సెలెక్ట్ చేయడం జరిగింది. అనివార్య కారణాల వల్ల వారు ఈరోజు ఈ సమావేశానికి రాలేకపోయారు. తర్వాత సమావేశంలో మరి వారిని కూడా నియోజకవర్గ అధ్యక్షులుగా వారిని ప్రకటించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ బీసీ రండి, 139 కులాలు ఏదో ఒకటి రెండు కులాలు కాదన్నటువంటి విషయాన్ని ఆ రోజున నాకు అర్థమయ్యి, ఆ రోజు నుంచి కూడా ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో, ఏ పట్టణంలో, ఏ గ్రామంలో ఎవరైతే అధిక జనాభా ఉన్నారో వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. మరి అదే సందర్భంగా 2016లో మరి తూర్పు సామాజిక వర్గం నుంచి మరి పట్టణ అధ్యక్షుడిగా ఆ రోజున బెజవర్పు నాగరాజ్ గారు జరిగారు.